Welcome to Telugu Ruchi. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచిలో రాజు గారు ఏం చేస్తారో కనుక్కుందామా? మరి ఆహా ఏమి రుచిలో టేస్టీ వెరైటీ చేయాలంటే రాజు గారు వచ్చారు కదా, మరి రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం చూపిస్తున్నారు మాకు ఆహా ఏమి రుచిలో? ఇప్పుడు ఒక కుర్మా చేస్తున్నాను పూల్ మక్నీతో అండి. ఓ, పూల్ మక్నీ కుర్మా. సో బిర్యానీ లాంటి వాటికి ఇదంతా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా బాగుంది అంటే వైట్ రైస్ తో కూడా తీసుకోవచ్చు, బట్ మీరు చెప్పినట్టు కొంచెం బిర్యానీ కానీ పులావ్ లాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, మరి పూల్ మక్నీ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పూల్ మక్నీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లమెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇదివరకు ఈ పూర్మక్ని ఎక్కువగా అంటే నార్త్ సైడ్ ఎక్కువగా వాడేవాళ్ళం. సో ఈ మధ్య మనకు కూడా అన్ని సూపర్ బజార్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి సో చాలామంది చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మనం పూర్మక్ని కొద్దిగా వేయించుకోవాలండి, అప్పుడంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్. బేసిక్గా వెజిటబుల్స్ కంటే కూడా ఇలాంటి వాటితో చేసుకున్నప్పుడు మనకి ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి, అంటే మగ్గటం అలాంటిది ఏ ఉండదు, ఏ ఉండదు, వేయించుకుంటే ఆయిల్లో సరిపోతుంది. ఆ గ్రేవీలో వేస్తే ఎలాగో అది కొంచెం సాఫ్ట్ అయిపోయి మనకి ఫాస్ట్గానే ఇది అయిపోతుంది. ఇలా పూల్ మక్ని కానీ లేకపోతే మీల్ మీల్ మేకర్ కానీ సో ఇలాంటివి మనం తీసుకుంటే కొంచెం హెల్దీ కూడా మనకు. యా, సో జస్ట్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి రాజు గారు, లేకపోతే లైట్ బ్రౌన్ కలర్లో కొంచెం ఇది అనేటప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వేయించితే కొంచెం మనకి ఇవి ఇట్లా క్రంచిగా కూడా అవుతాయా? కొద్దిగా క్రంచిగా అవుతాయి, బట్ మనం మళ్ళీ గ్రేవీలో వేసిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది, గ్రేవీ అది అబ్జర్వ్ చేస్తుంది కదా. అవునవును, బట్ ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఆ టేస్ట్ కూడా కొద్దిగా మారుతుంది. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందండి, తీసేసుకున్నాం. సో దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్. సో ముందుగా మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటుగా కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, బాగా పండిన అరటి పండును తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ చాలా వరకు తగ్గుతాయి, చర్మం బాగా కాంతివంతంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొంచెం లైట్గా కలర్ మనకు చేంజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అంటే ఎండు కొబ్బరి, పల్లీలు, గసగసాలు దోరగా వేయించేసి మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం అండి. కాస్త పల్లీ ఆర్ జీడిపప్పు ఇట్లాంటివి యాడ్ చేస్తే కొంచెం రిచ్నెస్ వస్తుంది కదా డిష్కి. సో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. దీంట్లోనే సీజనింగ్ కూడా చేసుకుంటున్నాం, సరిపడా ఉప్పు, సో తగినంత కారం, కొద్దిగా పసుపు. సో దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో జీడిపప్పు, నువ్వులు, బాదం కానీ, పుచ్చకాయ గింజలు కానీ, ఇలా పల్లీలు కానీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం అడుగు పడుతుంది.
సో కుర్మా కాబట్టి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సో ఒక పూట ముందుగా తీసుకుంటే మనకు బాగుంటుంది అండి డిష్కి. సో సైడ్స్ ఇక్కడ మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా పెరుగు. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, స్మెల్ వస్తుంది. సో మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే మసాలాకి కుర్మాకి కూడా కొంచెం ఆ టేస్ట్లో ఆ స్మెల్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంచేసుకోవచ్చా రాజుగారు మనకు కావాలంటే? రోటీ లాంటితో తీసుకున్నప్పుడు కొంచెం ఇలా ఉంచేసుకోవచ్చు అండి. రైస్తో ఉన్నప్పుడు మనం కొంచెం గ్రేవీగా ఉండాలి కదా, కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూర్మక్ని. సో ఆల్రెడీ పూర్మక్ని కూడా కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి కొద్దిగా లూజ్ కొద్దిగా లూజ్ చేసుకుంటే బెటర్ ఏమో. సో కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ ఇస్తారా? సో మామూలుగా మనం చేసుకునే మసాలాలు కానీ ఇలా కుర్మాలు కానీ కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఓకే. సో అంటే ఆ డిష్కు కొంచెం ఆ మాత్రం ఉండాల్సిందే. ఒక 2 నిమిషాలు అలా వదిలేసిద్దాం. సో ఈ పూర్మక్ని కూడా కొంచెం గ్రేవీ బాగా పీల్ చేసుకుంటే అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టేసిద్దాం. చూద్దామా రాజుగారు? ఓకేనండి. ఎస్, ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. సో డిష్ మనకు రెడీ అయిపోయింది. సో బౌల్లోకి తీసేసుకుందాం. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడివేడిగా పూర్మక్ని కుర్మా రెడీ. ఓకే, మరి వేడివేడిగా పూల్ మక్ని కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని కుర్మా తయారు చేసే విధానం, ముందుగా ఎండు కొబ్బరి, పల్లీలు, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పూల్ మక్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని కుర్మా రెడీ. పూల్ మక్ని కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజుగారు. మసాలా కూడా పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది. పూల్ మక్నికి మంచి బాగా పట్టేసింది, బాగా పట్టేసింది, మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ అయింది, సూపర్ గా వచ్చింది, వెరీ టేస్టీ. చాలా అంటే ఆ పల్లి పేస్ట్ కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది మసాలాలో. అవునండి. అంటే రెగ్యులర్ గా మనం ఆ కొబ్బరి గసగసాలు అంటే మనకు ఆ టేస్ట్ అలవాటు అయిపోయిన టేస్ట్ ఉంటుంది కదా. Yes. అండ్ పూల్ మక్నికి ఆ పల్లి కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బాగా సెట్ అయింది. అన్ని అన్ని కూడా బాగా సరిపోయాయి. చక్కగా మీరు అన్నట్టు వైట్ రైస్ లోకి లేకపోతే పలావ్ లాంటి వాటిలోకి, రోటీ లాంటి వాటికి దేనికైనా హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుంది రాజుగారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో మరి చూస్తారు కదండి పూల్ మక్ని కుర్మా చాలా సింపుల్ రెసిపీ బట్ చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాలకుల్ని పొడి చేసుకుని పంచదారలో వేసి పెట్టుకున్నట్లయితే మనం రకరకాల స్వీట్స్ తయారీలో పంచదార వేసుకుంటాం కాబట్టి అందులో దాంతోపాటు ఈ యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా టీకి వేసుకున్నా కూడా వీటన్నింటికి చక్కటి ఫ్లేవర్ అనేది అందుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? రమీల. రమీల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నగర్. షాపూర్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు రాజు మేడం. రాజు గారు మీరేం చేస్తుంటారు? నేను క్యాబ్ డ్రైవర్ మేడం. ఓ నైస్. సో మీకు వంట వచ్చా రాజు గారు? వచ్చు మేడం. వెరీ గుడ్. సో మరి రెడీ అయ్యారు వంటలు చేయడానికి? రెడీ మేడం. సో ఫస్ట్ మీరు చేసేస్తారా? చేస్తాం. సో ఏమని చేస్తారు? గోర్చుకుడి, ఉల్లికారం. గోరుచిక్కుడు, ఉల్లికారం. ఓకే, మరి గోరుచిక్కుడు ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడు ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2,
వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చి ఎండుమిర్చి, వెల్లుల్లి, వెల్లుల్లి, సో మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కదా. అది అయిపోయిందా? ఇంకొంచెం గుజ్జు కావాలా? సరిపోతుంది. ఓకేనా? ఆయిల్ వేసుకొని, సో మనకి ఇంకా గ్రేవీ అంతా ఉల్లికారం. ఉల్లికారం. ఓకే. సో గోర్చికుడికాయలు ముందు ఉడికించేసి పెట్టుకోవాలండి. అవునండి, ఉడికించేసి పెట్టుకోవాలి. సో కొంచెం ఉల్లిపాయలు ఇట్లా కొద్దిగా వేసుకోవాలి. అది కొద్దిగా పోపులో. కరివేపాకు 2 రెమ్మలు. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఆవాలు, జీలకర్ర లైట్గా వేసుకోవాలి మేడం. అవి ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలా? మళ్ళీ ఓకే వేసేసే. ఇవికన్నా కొంచెం లైట్గా వేగితే బాగుంటుంది. గోర్చికుడికాయ ఇష్టమేనా మీ ఇంట్లో? మా ఆయనకు చాలా ఫేమస్. అదే చాలా ఫేవరెట్. అదే ఓకే. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 5 ఇయర్స్. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనా? మీకు పెళ్లికి ముందు వంటలు వచ్చండి? చిన్నప్పటి నుంచి వచ్చి చిన్నప్పటి నుండి నేర్చుకున్న వంట. వెరీ గుడ్. పిల్లలు ఉన్నారా? పాప, బాబు. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం. ఉల్లికారం మీ ఇంట్లో బాగా స్పైసీగా తింటారా లేకపోతే మామూలుగా తింటారా? రెండు. కొంచెం కొన్ని కూరలు కారంగా, కొన్ని కూరలు మామూలుగా. మీరేమన్నా వర్క్ చేస్తుంటారా అండి? ఇది మంచి వాసన వస్తుంది కదా. ఇది ఎట్లా, ఇట్లా దగ్గరకు వస్తుందా లేకపోతే మనం కొంచెం వాటర్ అది వేసి పలుచగా చేసుకోవాలా? దగ్గర చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ముద్ద కూరలాగా చేసుకుంటే బాగుంటుందా? అట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఓహో, సరిపోతుంది. ఇప్పుడు గోర్చిక్కుడికాయలు చేద్దాం. సో ఇది ఆల్రెడీ ఉడికించేసుకున్న గోర్చిక్కుడికాయ. మీ పిల్లల పేర్లు ఏంటి? ప్రణవి. ఏ క్లాస్ మీ బాబు ఇప్పుడు? నర్సరీయా. పాపకి ఎంత వయసు? పాప ఇప్పుడు 2 ఇయర్స్. 3 ఇయర్స్. 2 ఇయర్స్. ఓహో. సో అయితే బాబు 4 ఇయర్స్. ఓ, సో అయితే మీకు అలా టైం పాస్ అయిపోతుందేమో కదా. పిల్లలతో టైం పాస్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఉడికించిన గోర్చిక్కులే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదేమో కదా. ఎక్కువ టైం పట్టదు. ధనియాల పొడి, లైట్గా ఎండిన కారం, కొంచెం కలర్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ మనము ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము కదా. సాల్ట్ కలిపేసి కొన్ని వాటర్ వేస్తే బాగుంటుంది. వేద్దామా కొన్ని వాటర్? చాలు. కొంచెం మూత పెడదాము. మూత ఇంకా అన్ని వేసేసుకున్నట్టే కదా, కొంచెం మగ్గితే తీసేయచ్చు. చూద్దామా? చూద్దాం. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. గోర్చిక్కుడుగా, ఉల్లి కారం. ఓకే,
గోరుచిక్కుడు ఉల్లికారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు ఉల్లికారం తయారు చేసే విధానం. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు ఉల్లికారం రెడీ. గోరుచిక్కుడు ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, కారం కారంగా కారం కారంగా బాగుంది. అంటే ఆ గోరుచిక్కుడు బాగా కుదిరింది, ఆ ఉల్లికారం అనేది ఆ ఉల్లిగడ్డ బాగా తెలుస్తుంది. సో మీన్వైర్ మనకు ఆ గోరుచిక్కుడు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అవును. సో రోటీ పుల్కా ఇలాంటి వాటికి చాలా బాగుంది. సో ఇంకా స్పెషల్ అనుకుంటే జొన్న రొట్టెతో తీసుకుంటే వేడివేడిగా చాలా సూపర్ గా ఉంది. చాలా బాగుందండి. బాగుందండి, నైస్. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెండకాయతో వచ్చిన తంటాయే ఎలా వండుకున్నా జిగురు అనేది వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ జిగురు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా బాగుంటుంది, ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. బెండకాయ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా నూనెలో వేసి వేయించుకుంటూ ఉంటాం. అలా నూనెలో వేయకుండా ఒట్టివే బాండల్లో వేసుకుని వేయించేసుకుని ఆ తర్వాత కనుక కూర కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకున్నట్లయితే ఈ జిగురు అనేది రాకుండా ఉంటుంది. ఓకే, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. రెడీ రాజు గారు మీరు? సో మీరేం వంట చేస్తారు? వంకాయ పెరుగు కూర మేడం. ఓకే, మరి వంకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? చేద్దాం మేడం. నూనె పోతాం. ఓకే, దీనికి ఏమైనా పేస్ట్లు పౌడర్స్ ఏమైనా చేసి పెట్టుకోవాలండి ముందు, లేకపోతే రెగ్యులర్గా మనం వాడుతాం? రెగ్యులర్గా అంతేనా? ఓకే, కొన్ని ఉల్లిగడ్డలు. సో ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలి. పెరుగు ఎలా పుల్లగా ఉండాలా లేకపోతే మామూలుగానే? మామూలుగా స్వీట్ ఉన్న పర్లేదు, మామూలుగా ఉంటే బాగుంటుంది. మామూలుగా మామూలుగా ప్లెయిన్గా ప్లెయిన్ ఉంటుంది. ఓకే, మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా కాకుండా. ఓకే, కొద్దిగా జీలకర్ర రావాలి మేడం. తర్వాత కొన్ని పచ్చిమిర్చి. మీరు ఎప్పుడు వంట నేర్చుకున్నారండి? నేను ఒక 3 ఇయర్స్ అవుతుంది మేడం. 3 ఇయర్సా? అంటే మీరు బ్యాచులర్గా ఉన్నారు. ఓ, మీ ఊరు ఏది? మా ఊరు మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. సో జాబ్ కోసం ఇక్కడికి వచ్చేసారా? ఓ, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు డ్రైవింగ్? మీరు డ్రైవింగ్ ఒక 8 ఇయర్స్ నుంచి మేడం. 8 ఇయర్స్ నుంచి? ఓ నైస్. కొద్ది కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు టైమింగ్స్ ఏమైనా ఉంటాయండి లేకపోతే ఇంకా అట్లా ఫుల్ డే? ఫుల్ డే అని ఏముండదు, మనకి టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్స్ చేసుకోవాలి అంతేనా? వంకాయ వేసేద్దాం. ఓకే, సో ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే అప్పుడు పెరుగు అది యాడ్ చేసుకుంటాం. దీంట్లో కొంచెం సాల్ట్ ఏమన్నా వేసుకుందామా? అవసరం లేదు, లైట్గా వేసుకుందాం. కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాం. సో ఈ ముక్క మెత్తపడే వరకు వెయిట్ చేయాలండి? వెయిట్ చేయాలి మేడం. కొద్దిగా మూత పెడదాం. మూత పెడదాం మేడం. ఓకే,
ఇప్పుడు మీరు ఎలా అండి, ఏదైనా ప్రైవేట్ కంపెనీ కలగా లేకపోతే ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటికి చేస్తున్నారు? క్యాబ్స్ లే చేస్తాం మేడం. ఈ మధ్య చాలా మంది కార్లు ఉన్నా కూడా క్యాబ్సే వాడుతున్నారు. క్యాబ్సే వాడుతున్నారు మేడం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయి. ఇంకోటి ఏంటంటే డీజిల్ ది కూడా ప్రాబ్లం అయిపోయింది కదా, అవును, దానివల్ల ఇంకా తప్పదు అన్నట్టు క్యాబ్స్ ఎక్కువ వాడుతున్నారు. అండ్ కొంతమంది ప్యాసింజర్స్ ఏమో తక్కువ రేటింగ్ కూడా ఇస్తుంటారు కదా, అవును, అవి మీ నోటీస్కి వస్తాయా? వస్తాయి కదా మేడం, వస్తాయి, కానీ మేము తప్పైతే ఏం కాబట్టి వాళ్ళు ఒక లొకేషన్ పెట్టినప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలి మేము ఖచ్చితంగా. వెళ్ళకుంటే మాత్రం మాకు రేటింగ్ తగ్గిపోతుంది మేడం. తగ్గుతుంది, తగ్గుతుంది. సో ఒకసారి తిప్పేసుకుంటారా, కొంచెం అవ్వాలా? ఇది అవ్వలేదు, పెరిగేసేద్దాం. మీ ఆయన ఏ వంట బాగా చేస్తారండి? గోరుచిక్కుడి. గోరుచిక్కుడా? అది మీరు చేస్తారు కదా, మీ కంటే ఆయన బాగా చేస్తారా? పెరిగేద్దాం. మటన్ బాగా చేస్తారా? మటన్, చికెన్. చికెన్ నాన్ వెజ్ స్పెషల్ ఇస్తా, కల్పిస్తాం. అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా సెలవులు ఉంటే సరదాగా వంట చేస్తుంటారా? చేస్తాం. మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు అలాగే ఉండదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేస్తాం. కొద్దిగా నాకు ఏంటంటే వంటల మీద చాలా ఇష్టం మేడం. వంటలు ఇష్టమా? ఓహో, నాకేంటంటే కొద్ది ఉప్పు అయినా కారం అయినా నేను చేసిన వంటలు నాకు మంచి అనిపిస్తుంది. మరి మీ ఆవిడ వంటలు ఎలా చేస్తారు? ఇంతకి బాగానే చేస్తారు మేడం, బాగానే చేస్తారు. బయట ఊర్లోకి వెళ్తుంటారండి ఎప్పుడైనా ఇట్లా డ్రైవింగ్ కి? వెళ్తాం మేడం. ధనియాల పొడి వేశారు? ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్. ఓకే, ఇప్పటిదాకా వేయలేదు మనం, ఇందాక కొంచెం వేస్తాము. సరిపడా కారం, జీలకర్ర పొడి. ఓకే, మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా కాండి లేకపోతే మొత్తం హైదరాబాద్? మొత్తం హైదరాబాద్ మేడం, మొత్తం హైదరాబాద్ ఆల్ ఓవర్ సిటీ నడుకుంటుంది. ఓకే ఓకే, మాకేంటంటే ఒక బుకింగ్ ఒక దగ్గర అనే ఏముండదు మేడం, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కువ క్యాబ్స్ పెట్టేస్తున్నారు కదా, ఇది ఇంకా కాసేపు మగ్గాలా లేకపోతే అయిపోయింది? కొద్దిగా మగ్గాల, మగ్గాల, మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. ఇంకా నీళ్ళే మక్కర్లేదేమో కదా? నీళ్ళే మక్కర్లేదు, పెరుగు కొద్దిగా డ్రై అయ్యి అదే మెత్తగా మెత్తగైపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే, మంచి రెడ్ కలర్ లో వచ్చింది, పెరుగుకూర లేదు అది, కొద్దిగా పెరిగిందంటే కనబడదు మేడం. తింటుంటే కారం ఎక్కువైందని మీ ఆవిడ అంటున్నారు, చూద్దాం. తింటే తెలుస్తుంది కదా, కారం ఎక్కువనే తింటారు, ఎక్కువ తింటారు, ఎక్కువ తింటారు. కొద్దిగా కొద్దిగా వంకాయ కర్రీ మేడం, వంకాయ కూర మేడం. వేడివేడిగా వంకాయ పెరుగు కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పెరుగు కూర తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు కూర రెడీ. వంకాయ పెరుగు కూర తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. స్పైసీ వదిలేస్తే పెరుగు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, వంకాయకి బాగా పట్టేసింది. వంకాయ కూడా చాలా బాగుంది, అంటే ఆ పెరుగు కాంబినేషన్, పెరుగు కాంబినేషన్లో బాగుంది, కొంచెం అప్పుల పుల్లగా సూపర్గా ఉందండి. రైస్తో కానీ లేకపోతే రోటీతో కూడా బాగుంటుంది కాంబినేషన్ వంకాయ, కాబట్టి మనకు రెండిట్లు దేంట్లోకి తీసుకున్నా సూపర్గా వస్తుంది కదా. ఇద్దరిలోకి ఎవరు వంట కొంచెం ఎక్కువ ఉంది రాజుగారు? ఉల్లికారం, ఉల్లికారం అంటే ఆ గోరుచిక్కుడు కొంచెం బాగా కుదిరింది. సో ఆ ఉల్లిగాడు కొంచెం తెలిసి తెలియనట్టుగా బాగుంది. సో కొద్దిమంది చాలా మంది ఏంటంటే కొంచెం ఆ ఉల్లి పచ్చివాసన పోకముందే కొంచెం ఆ డిష్ అవుట్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇక్కడ బాగా పర్ఫెక్ట్ గా అయింది. సో మంచి సెట్ కూడా అయింది, అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఓకే, సో అయితే కంగ్రాచులేషన్స్ ప్రమీల గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో రాజు గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి.
సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దుంపకూరలు ఉడికించేటప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉడికించుకున్నట్లయితే దుంపలు అనేవి త్వరగా ఉడుకుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి వాళ్ళ షెఫ్ స్పెషల్ లో టేస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దామా. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? భరత్. భరత్, ఈరోజు ఏం వెరైటీ చేస్తున్నారు భరత్? వెజ్ కబాబ్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. వెజ్ కబాబ్స్? ఓకే ఓకే. మరి వెజ్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటో ఒకటి, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన క్యాప్సికం ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, బ్రోకలి పావు కప్పు, పన్నీర్ ముక్కలు ఒక కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కాశ్మీరీ కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, ఆలివ్ నూనె పావు కప్పు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా భరత్? ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దానిలో కొంచెం పెరుగు, కొంచెం కారం, ఓకే, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బెటరా లేకపోతే నార్మల్గా? దీనిలో కొంచెం ఆయిల్, ఓకే. సో దీనికి ఆలివ్ ఆయిల్ అయితే బాగుంది. ఆలివ్ ఆయిల్ ఈ ప్యాన్ హీట్ చేసుకుందామా? సో ఇంకా వెజిటబుల్స్ అన్ని మనం ముందు కుక్ చేసుకోవటం అలా ఏమక్కర్లేదు, ఏమవసరం లేదు. అన్ని మ్యారినేట్ చేసేసుకొని మనం కొంచెంసేపు రెస్టింగ్ ఇచ్చి మనం కుక్ చేసుకుంటాం. ఓకే. సో ఎంతసేపు మ్యారినేట్ అవ్వాలి ఇవి జనరల్గా? ఒక 45 మినిట్స్. 45 మినిట్స్. 45 మినిట్స్ మ్యారినేట్ అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్ అన్ని బాగా పట్టిద్ది ముక్కకి, అది కాకుండా బాగా స్మూత్గా ఉండేది. ఓకే. ప్లస్ కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్. మనం వెజిటబుల్స్ వేసుకుందాం వెజ్కి. ఆనియన్స్ సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. క్యారెట్, ఓకే, పన్నీర్, టమాటా, ఓకే, క్యాప్సికం, కొద్దిగా బ్రోకలీ, ఓకే, ఇది మ్యారినేట్ చేసి అంటే బయట ఉంచి వచ్చా ఫ్రిడ్జ్ లో అలా ఏమైనా పెట్టుకోవాలి? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇంకా వెజిటబుల్స్ మన చాయిస్ బట్టి వేసేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, పొటాటో. ఓకే. సో కాసేపు అలా మ్యారినేట్ చేసి పెట్టేసేసి తర్వాత ఇంక ఫ్రై చేసుకోవటమే. ఓకే ఓకే అండి. మరి ఇక్కడ ఈ కూరగాయ ముక్కలు కాసేపు మ్యారినేట్ అవుతుంటే ఇలాగ మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. స్నానం చేసే 10 నిమిషాల ముందు ఆలివ్ ఆయిల్తో కనుక చర్మాన్ని మృదువుగా మసాజ్ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే స్కిన్ బాగా మృదువుగా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా భరత్? సరిపోయింది. ఓకే. ఇక్కడ దీని మీద మనం ఇంకా ఆయిల్ ఏం అప్లై చేయాలి? కొంచెం ఆయిల్ వేసుకొని మనం సేమ్ ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే. మ్యారినేషన్ అయిపోయింది, మనం కబాబ్ స్టిక్స్ కి స్టిక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మనకి ఈ సైజెస్ లో దొరుకుతాయి కాబట్టి మనము కావాల్సింది దీంట్లో పెట్టేసుకోవచ్చు కదా. మనం స్టిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం హాట్ గా ఉండేది, స్టిక్ చేసుకుంటే బేస్ బాగుండిద్ది. ఓకే. క్యారెట్, ఆనియన్,
సో ఇవి కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు కదా యాక్చువల్గా స్నాక్స్ లాగా బాగుంది యా టొమాటో ఓకే మన చాయిస్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా క్యారెట్ సో ఇంకా వెజిటబుల్స్ మనము అదే కింద ఒకటి కొంచెం గట్టిది పెట్టేసుకుని ఇంకా పైన అంతా మనకు కావాల్సిన ఇవి చేసేసుకోవచ్చు ఏమో కదా ఆలివ్ ఆయిల్తో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందేమో కదా సో మనకి గ్రిల్ ప్యాన్ ఉంటే దాని మీద చేసేసుకోవచ్చు లేకపోతే నార్మల్ ప్యాన్ మీద అయినా పెట్టేసుకోవచ్చు కదా నాన్ స్టిక్ ఉంటే బెటర్ సో మీరు కోర్స్ ఎక్కడ చేశారు భరత్ నేను యాక్చువల్లీ వచ్చేసి సిజిహెచ్ఎం కలనరీ గురు ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఓకే ఇది వచ్చేసి బండ్లగూడ ఉంది కాళీ మందిర్ దగ్గర ఓకే ఓకే సో మీకు ఇవన్నీ కూడా హోటల్లో అది కోర్స్లో నేర్పిస్తారు ఓకే ఒకవేళ మనం నాన్ వెజ్ తో అది ఇలా చేసుకోవాలంటే దానికి సేమ్ మ్యారినేషన్ సేమ్ మ్యారినేటింగ్ ఉంటుంది నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ ఇంకొంచెం ఎక్కువ సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఓకే సో వీటికి ఏమైనా సెపరేట్ మసాలా అలా రెడీ చేసుకోవాలా లేకపోతే రెగ్యులర్ మనం రెగ్యులర్ మనం చేసుకునే ఓకే సో ఇవి అటు కొంచెం బాగా ఫ్రై అయితే సరిపోతుంది సో భరత్ అయిపోయినట్టేనా అయిపోయింది ఓకే ఇంకా ఆఫ్ చేసేద్దాం ఓకే సో దీనికి ఏదైనా గ్రీన్ చట్నీ అలాంటివి పెట్టేసుకుంటే మిన్ చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఓకే ఎలా ఇచ్చేసి ఓకే మరి వెజ్ కబాబ్స్ కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం వెజ్ కబాబ్స్ తయారు చేసే విధానం ఒక బౌల్లో పెరుగు కాశ్మీరీ కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ఆలివ్ నూనె నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పన్నీర్ ముక్కలు టొమాటో ముక్కలు క్యాప్సికం ముక్కలు బ్రోకలీ వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి ఆపై కబాబ్ స్టిక్స్ కి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పన్నీర్ ముక్కలు బ్రోకలీ క్యాప్సికం ముక్కలు వరుసగా గుచ్చి గ్రిల్ ప్యాన్ లో ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి అంతే వెజ్ కబాబ్స్ రెడీ వెజ్ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా సో రాజ్ గారు వెజ్ కబాబ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బట్ టేస్టీగా ఉంటాయి కదా మనం జనరల్ గా బయట ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తిన్నా కూడా సో అలా బయట వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా చోట కూర్చొని మన కంఫర్ట్ గా మన ఇంట్లో తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది వెరీ టేస్టీ సీజనింగ్ అది కరెక్ట్ గా సరిపోయింది చాలా వచ్చింది మరి ఓవర్ గా కాకుండా సో మీడియం దాంట్లో బాగుంది సో ఇంట్లో గ్రిల్ కూడా బాగుంది అంటే మనం వేయించటము బాగా వేయించారు ఎస్ ఎంత కావాలో అంత కొంచెం ఆ క్రంచినెస్ తెలుస్తుంది వెజిటబుల్స్ లో ఎస్ కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా వచ్చింది కదా వెరీ టేస్టీ చాలా బాగుంది భరత్ చాలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా ఇంట్లోనే హ్యాపీగా ఇలాంటివి మనం చేసేసుకోవచ్చు ఎస్ సో థాంక్యూ సో మచ్ వచ్చి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మాకు చేసి చూపించినందుకు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు థ్యాంక్ యూ భరత్ ఓకే మరి టేస్ట్ వెరైటీ చూసేసారు కదా మరి ఇప్పుడు రాజుగారి కార్వింగ్ చూద్దాం సో రాజుగారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు కాకరకాయతో క్రొకడైల్ చూపిస్తున్నాను ఓకే సో ఇది కొంచెం బెండున్న తీసుకున్నామండి సో ఇది కొంచెం మనకు బాడీ వస్తుంది ఓకే సో ఈ రెండు కొంచెం చిన్న సైజ్ ఉండాలి సన్నగా సో దీంట్లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ వస్తాయి ఓకే సో బేస్ సో స్లాండ్ గా కట్ చేస్తున్నాం పై నుంచి కింద నుంచి సో నోరు ఓపెన్ అవుతుంది మనకి సో ఇది ఇలా వెళ్ళిపోతుంది సో దీంట్లో ఇంకా ఇంకేం మనం కట్ చేయాల్సిన అవసరం లేదు సో అంత ఎస్ సో కొంచెం బెండ్ ఉన్న తీసుకుంటే మనకు కొంచెం న్యాచురల్ గా వస్తుంది సో దీంట్లో కార్నర్ లోంచి రెండు స్లాండ్ పీసెస్ కట్ చేయాలి ఓకే సో ఈ రెండు కలిపేసి ఒక సెట్ అవుతుందండి ఓకే వీటిని టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఇలా ఉంది కదండి సో దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకుని టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి
ఇలా. సో మిగతా అన్ని కూడా 4 మనం అలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో కొంచెం లావుగా ఉన్నాయి మనకు లెగ్స్ బ్యాక్ వస్తుంది, సన్నగా ఉన్నది హ్యాండ్ ముందుకు వస్తుంది. ఓకే, వి షేప్ అనేది హ్యాండ్స్ ముందుకి లెగ్స్ ది వెనక్కి వస్తుంది. సో ఐస్ పెట్టడానికి లవంగం యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునేటప్పుడు ఆ షేప్ అనేది మనకు కరెక్ట్గా దొరికితే మిగతాది అంతా కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈ గబుక్కుని చూస్తే క్రోకోడైల్ పిల్లలాగానే ఉండొచ్చు. ఎస్, అంటే దానికి పొలుసులు అవన్నీ కాకరకాయ కొంచెం న్యాచురల్గా ఉంటుంది కదా. సో చిన్న టంగ్ లాంటిది పెట్టాలనుకుంటే క్యారెట్లోంచి ఒక చిన్న పీసెస్ తీసి అక్కడ అలా పెట్టేసి. ఓకే, నైస్. ఓకే, సింపుల్గా చేసుకుని రెడీ. బాగుంది రాజ్ గారు, థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కరివేపాకు వల్ల ఉన్న ఉపయోగాల గురించి మనందరికీ తెలిసిందే. మరి కరివేపాకు తినాలి అంటే ఇలా తినలేం కాబట్టి కరివేపాకును కాస్త ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఆ పొడి కనుక కూరల్లో కానీ చట్నీల్లో కానీ ఫ్రైల్లో కానీ దేనిలో అయినా వేసుకున్నట్లయితే కరివేపాకు మన ఆహారంలో భాగమైపోతుంది. మన శరీరానికి దీనిలో ఉన్నటువంటి పోషకాలు అందుతాయి. ఈరోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన రెసిపీ ఫుల్ మఖనీ కోర్మా. ఇది ఒక వర్సటైల్ సీడ్ అనమాట. యాక్చువల్గా అది ఒక సీడ్, దాన్ని పాప్కార్న్ లాగా పాప్ చేసిన తర్వాత ఇది ఫుల్ మఖనీ లాగా అవుతుంది. దీన్ని ఫాక్స్ నట్ అని కూడా అంటారు, దీన్ని లోటస్ సీడ్ అని కూడా అంటారు. మిగతా పాప్కార్న్ లాంటి వాటికంటే కూడా ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక 100 గ్రాములు కనుక ఫుల్ మఖనీ యూస్ చేస్తే అందులో 10 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది మనకి. అలాగే ఇందులో ఎక్కువగా ఉండేది కాల్షియం అండ్ పొటాషియం. కాల్షియం అని అందరం వెతుకుతూ ఉంటాము, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కాకుండా వేరే ఎందులో కాల్షియం దొరుకుతుంది అని. సో ఇందులో మనకి బి వైటమిన్స్, నయాసిన్ అవన్నీ కాకుండా పర్టిక్యులర్గా ఎక్కువ దొరికేది కాల్షియం అండ్ పొటాషియం. సో పొటాషియం అనేది హైపర్టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఉప్పు అంటే సోడియం చాలా తక్కువ తీసుకోవాలి, కానీ పొటాషియం ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్లో కాకుండా ఇట్లాంటి నట్స్లో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంది. ఇందులో మనం చూస్తే ఒక 10 గ్రాములు పుల్మకాని తీసుకుంటే అందులో 50 మిల్లీగ్రాములు మనకి పొటాషియం లభిస్తుంది. పొటాషియం ఇంకా ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే మసిల్స్లో క్రాంప్ రాకుండా బెనిఫిట్ చేస్తుంది. ఎక్కువగా మన బాడీలో వాటర్ ఎక్కువ రిటెన్షన్ లేకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అదే కాక ఈ రెసిపీలో మిగతావి మనం కొబ్బరి యూజ్ చేశారు, పల్లీలు యూజ్ చేశారు ఆ కుర్మా గ్రేవీ కోసము. దాంతో కొంచెం క్యాలరీస్ వస్తుంది, అవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. దీనిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటిక్స్, ఎవరైతే లైట్ స్నాక్ తీసుకోవాలనుకుంటున్నారో, మరీ ఎక్కువ హెవీ
ఈజీగా తీసుకోవద్దు అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది వెరీ గుడ్ రెసిపీ లాగా పనిచేస్తుంది, ఒక గుడ్ నట్ లాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ గోర్చికుడు ఉల్లి కారం. గోర్చికుడు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అందులో ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫైబర్ అంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ మాత్రలో ఉంటుంది. అలాగే ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఒక టైప్ ఆఫ్ పీచు పదార్థం, సో స్టమక్లోకి వెళ్ళి చాలా వాటర్ రీటైన్ చేస్తుంది, కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక డ్రై రెసిపీ లాగా తయారు చేశారు, సో రొటీన్ కర్రీ లాగా పులుసు లాగా కాకుండా ఒక వేరియేషన్గా చాలా బాగుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ వంకాయ పెరుగు కూర. మనం న్యూట్రియంట్స్ వైజ్గా చూస్తేనేమోని వంకాయలో పెద్దగా ఏమి ఉండవు, కొంచెం ప్రోటీన్ కంటెంట్ మనకి పెరుగులోంచి వస్తుంది, అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంటే కనుక మనకి అందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా రీటైన్ అయ్యి వస్తాయి. వంకాయలోంచి పర్టిక్యులర్గా న్యూట్రియంట్స్ ఏమీ రాకపోయినా అందులో ఉన్న డీప్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో అదే హెల్త్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఆ పర్పుల్ కలర్లో ఉన్న యాంటీ ఫ్రీ రాడికల్ని క్వెంచ్ చేస్తాయి, మన టాక్సిన్స్ ఏమన్నా ఉంటే అవి తీసేస్తాయి, కాబట్టి దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్ మనం గుర్తించి మనం రెగ్యులర్గా డైట్లో యూస్ చేయాలి. ఇది ఒక ఈజీలీ డైజెస్టెడ్ రెసిపీ అండ్ రెగ్యులర్ వెజిటబుల్ కాకుండా ఇలా ట్రై చేస్తే మనం అందరం కూడా హెల్త్ బెనిఫిట్తో పాటు ఒక డిఫరెంట్ రెసిపీ వేరియేషన్ లాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వెజిటబుల్ కబాబ్. వెజిటబుల్స్ అన్నిటినీ మిక్స్ చేసి కొంచెం పనీర్ కూడా మిక్స్ చేసి ఒక స్నాక్ లాగా తయారు చేశారు. ఈ స్నాక్ని కూడా డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ షాలో ఫ్రై చేశారు, కాబట్టి అస్సలు ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉండవు. ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా మనం యూస్ చేయొచ్చు. ఇందులో న్యూట్రిటివ్ వాల్యూ మనకి కొంచెం ప్రోటీన్ అనేది పనీర్ నుంచి వచ్చిన, మిగతా అన్ని వెజిటబుల్స్లో బ్రోకోలీ నుంచి, క్యాప్సికమ్ నుంచి, క్యారెట్ నుంచి డిఫరెంట్ విటమిన్స్ వస్తాయి దాని కలర్ని బట్టి. సో మనకి విటమిన్ ఏ వస్తుంది, విటమిన్ సి వస్తుంది క్యాప్సికమ్ నుంచి, బ్రోకోలీ నుంచి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ వస్తాయి. షెఫ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేశారు. ఆలివ్ ఆయిల్ బెనిఫిట్ ఏంటంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండి మనకి హార్ట్కి సంబంధించి, హెల్త్కి, ఓవరాల్ హెల్త్కి సంబంధించి మంచి టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇది ఒక కంప్లీట్ హెల్దీ రెసిపీగా, ఇది ఒక యూనిక్ రెసిపీ షెఫ్ తయారు చేసి ఇచ్చారు. సో మీరు అందరూ కూడా రెగ్యులర్గా ఇది యూస్ చేయొచ్చు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.